హలో అండి, గుడ్ మార్నింగ్ కాదు కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి చాలా అయిపోయింది, 11:30 అవుతుంది అనుకుంటా. మావాడు చూడండి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చాలా రోజులు అయింది కదా ఇలా మాట్లాడి కదమ్మా, చాలా రోజులు అయింది కదా చెప్పు. మావాడికి కూడా అర్థమైపోయింది చాలా రోజులు అయింది మా అమ్మ ఇలా మాట్లాడి వీడియో చేసి అనేసి అని. వీడియోస్ అయితే చేయలేదు చాలా రోజులు అయింది, ఎందుకంటే ఊరు వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ తీయలేదు మామూలుగానే. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అందరూ, కమెంట్ చేయండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ బాబాయ్, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. వాడు కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట, ఎందుకంటే చాలా రోజులు అయింది కదా వీడియో చేసి ఇలా మాట్లాడి, అందుకని కొంచెం వింతగా చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక ఆడుతున్నాడు. నేనైతే బ్యాగ్ అయితే తీసేసానమాట, మొత్తం తీసుకెళ్ళినవన్నీ కూడా మీకు ఇలా చూపిస్తా. ఇంకా ఇక్కడైతే నేను ఏం చేసానంటే బట్టలన్నీ తీస్తానమాట, బ్యాగ్లో తీసుకెళ్ళినవన్నీ కూడా. ఇంకా తీసుకెళ్ళిన అరుకులు అవన్నీ కూడా. ఇక జాంకాయ అయితే తిన్నాడు, అక్కడి నుంచి మా చిన్న అత్త పెట్టిందనమాట జాంకాయలు. ఆ జాంకాయలు తీసుకొస్తే అవి అయితే కోసుకొని తిన్నారు మా బుడ్డది ఇద్దరు, కొట్టుకున్నారు ఆ జాంకాయ కోసం అనేసి అని ఇద్దరు. అదైతే తినేసి సగం అలాగే మంచం మీద పెట్టేసి పడుకున్నాడు అనుకోండి, ఎలా నొక్కేస్తున్నాడు చూడండి ఫోన్ అయితే. ఇంకా మా చిన్న అత్త వాళ్ళు అలాగే మా చిన్నమ్మ వాళ్ళు కూడా బట్టలు అయితే పెట్టారనమాట, అవన్నీ సదురుద్దామనేసి అని నేను ఇలాగ మంచం మీద బ్యాగ్ అంతా ఖాళీ చేసి వేశాను. మావాడే మీకు నిద్ర వస్తుంది అనేసి అని అన్నాడు, స్నానం చేపిద్దాం అనుకునే లోపు ఇక నిద్రపోయాడు. ఇంకా ఊరెళ్ళే ముందు బట్టలు అయితే ఉతికాను అనమాట, అవన్నీ కూడా అలా వేసేసాను. ఇంకా మడతేయలేదు, ఇంకా మడతేయకుండా ఇక ఈరోజైతే ఇంక ఇవన్నీ పనులు అయితే పెట్టుకున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేయలేదా అని అన్నాడు, డౌట్ వస్తుందేమో చాలామందికి. వీడియో షూట్ అంటే ఎందుకో చేయలేదు. అక్కడ పిల్లలు మంచిగా డాన్స్ నేర్చుకుంటున్నారు, ఏదో సెలబ్రేషన్ ఉందంట మా అదో ఏంటంటున్నా. అంగో మళ్ళీ జాంకాయ ముక్క దొరికింది, తీసుకొని తింటున్నాడు చూడండి. బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు. జాంకాయ ముక్క కట్టుకుని అలా వెళ్ళిపోతున్నాడు అనమాట. కొన్ని క్లిప్స్ అయితే తీసాను, బుడ్డ చిన్నోడు కోసమని వాళ్ళ అక్క చిన్న కుక్కపిల్ల ఒకటి తీసుకొచ్చింది వాళ్ళ ఇంటి పక్క నుంచి, అది కూడా చూపిస్తాను మీకు. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి. ఏంటి పిలుస్తున్నాడు నన్ను ఎవకాడికి, నువ్వే తినాలి తినాలి. ఓసారి ఏంటదమ్మా అది, ఏ చిన్నడా రూమ్లోకి వెళ్ళిపో, వెళ్ళి తెచ్చుకోయల్ల, ఏ తెచ్చుకెళ్ళి వెళ్ళు అక్కకిచ్చే, అక్కకిచ్చే అమ్మా, అక్కకిచ్చే కింద పోతే అలాగ ఏం చేసావా కడిగేసావా చిన్నడా, అక్కకి అమ్మా తొక్క తింటున్నాడు చూడు చిలకలాగా. బాబాయ్ హలేలు చెప్తున్నావా, హలేలు చెప్తున్నావా బాబాయ్, దా అక్కకిచ్చేది తీసుకో, ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటున్నాడు. సౌండ్ ఇక్కడ తగ్గించాను, ఇలాదా
ఏది ఏంటమ్మ అది చెట్ట ఫ్యామిలీ ట్రీ ఫ్యామిలీ ట్రీయా ఇదేది ఇదేది ఏంటికి చిన్నోడ లాగేసావా అయ్యో నాన్న అనుకుంటది నిన్ను నా అడుగు అంగో తమ్ముడాల ఆవిడదే చిన్నడు మీ ఆవిడది అంగో గర్ల్ ఫ్రెండ్ అంట పైకెట్టమ్మా అది చిన్నడు నీ గర్ల్ ఫ్రెండ్ బందా బందా చెప్పు నీదేదమ్మా ఏంటది బుడగడా అక్కంట ఇంకో నీ గర్ల్ ఫ్రెండ్ వేసింది అక్క చూపించమని అంగో నీ గర్ల్ ఫ్రెండ్ వేసింది అంట అక్క అది చేతికి అది చూపించు అదిగో అది చూడు అది చూడు బొమ్మ చూడు అదిగో ఇక్కడైతే చిన్నోడు చూడండి ఎలా ఆడుతున్నాడు జుట్టు అయితే పీక్కుంటున్నాడు ఏం చేయాలి ఎలా ఆడాలి అన్నట్టు అనమాట. ఇదైతే మా చిన్నత్ గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామని చెప్పాము కదా అక్కడ తీసిన వీడియో అనమాట. వాళ్ళకి పెద్ద అరుగు ఉంటుంది చూడండి, మా వాడికి అయితే ఇంకా ఆడుకోవడానికి ఫుల్ ప్లేస్ అనమాట. రూమ్స్ వచ్చేసి ఇలా సైడ్కి ఉన్నాయి కదా, అవన్నీ రూమ్స్ అనమాట. 4 రూమ్స్ ఉంటాయి, పైన ఇంకో 2 రూమ్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తాను. హోమ్ టూర్ ఏమి చేయలేదు నేను. ఇక్కడైతే షూలతో ఆడుతున్నాడు, అవి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గోడ ఉంది కదా గోడ మీద పెడుతున్నాడు, మళ్ళీ తీసుకొచ్చి ఆడుతున్నాడు. అక్కడ ఒక కుక్క పిల్ల ఒకటి కుక్క ఒకటి వస్తే దాంతో మాట్లాడుతున్నాడు అనమాట. వాయిస్ అంతా ఇవ్వలేదు ఎందుకంటే వాయిస్తో తీశాను కానీ మ్యూట్ చేసేస్తాను ఎందుకంటే పక్కింటోళ్ళు టీవీ పెట్టుకున్నారనమాట. మళ్ళీ ఏదేదో సామెత ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట, పక్కింటోళ్ళు టీవీ పెట్టుకుంటే మనకి క్లైమ్స్ పడ్డట్టు. సరేలే అనేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను నేనైతే. ఇలా అయితే బాగా ఆడుకున్నాడు అనమాట. అక్కడ అందరికీ బాగా దగ్గర అయిపోయాడు, బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట. ఇంకెవ్వరిని చూసినా కానీ వెళ్ళి వాళ్ళతో అయితే వెళ్ళిపోయేవాడు. అలా అయితే ఆడుకున్నాడు అనమాట. ఇంకా చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు కదా వీడియోలో చూస్తారు మీరు చూడండి, వాళ్ళతో అయితే బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. వాళ్ళందరూ కూడా పొద్దున్న లేవగానే మా చిన్నోడి కోసం అయితే వచ్చేసేవారు. వాళ్ళతోటి బాగా ఆటలాడాడు. వచ్చే ముందు కూడా వాళ్ళని వచ్చేస్తారా అనేసరి అడిగాను నేనైతే. ఇక్కడ ఇంకా ఎవరో పిల్లలు వస్తే వాళ్ళు మా స్వీటీ వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు వస్తే చూడండి వాళ్ళతోటి ఇగోండి ఇలా ఆడుతున్నాడు బావు అంటున్నాడు. వాళ్ళని ఎత్తుకోవడానికి చూస్తే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మావాడు ఏంటంటే ఆడపిల్లల దగ్గరికి కానీ ఆడవాళ్ళ దగ్గరికి అయితే అసలు వెళ్ళాడు అనమాట. కానీ మగవాళ్ళ దగ్గరికి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళే కానీ వాళ్ళు రమ్మంటే కనుక వెళ్ళిపోతాడు. వాళ్ళ దగ్గర అయితే హ్యాపీగా ఆడుకుంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర కూడా ఎక్కువ మగపిల్లలు ఎత్తుకుంటారు కాబట్టి అందుకనేసాను అలా అలవాటు అయిపోయింది అనమాట. అంటే తాతతో ఎక్కువ ఉంటాడు కదా అందుకే అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ చూడండి పిల్లలందరూ మంచిగా డాన్స్ అయితే నేర్చుకుంటున్నారు. వీళ్ళు చాలా టాలెంటెడ్ అనమాట. జస్ట్ వీడియోలో చూసుకొని అంత డాన్స్ అంతా వాళ్ళే కంపోజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి కొరియోగ్రాఫర్ కానీ ఇంకెవరు అవసరం లేకుండా వాళ్ళే భలే చేస్తున్నారు. నాకైతే భలే అనిపించింది అనమాట. వీళ్ళందరూ ఇలా డాన్స్ చేసేస్తుంటే మా చిన్నోడు అయితే చూడండి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక పిల్ల అయితే గోడ ఎక్కింది, అందుకని అందరూ ఆ పిల్ల ఇంకా చూస్తున్నారు. అంగండి వీడియో చూసుకుంటూ అలా చేసేస్తున్నారు. మా వాడేమో ఏం చేస్తున్నారు ఈ అక్కోళ్ళందరూ అన్నట్టు వాళ్ళందరి ఇంకా విచిత్రంగా చూస్తున్నాడు. ఎలా చేస్తున్నారు డ్యాన్స్ ఏంటి అనేసి అని అలాగే నుంచొని చూస్తున్నాడు అనమాట. వచ్చేసి పైకి వచ్చేసి పైన నేర్చుకుంటున్నారు అనమాట వీళ్ళు. అంటే చిల్డ్రన్స్ డే మిస్ అయింది కదా, సో నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు ఉందంట వాళ్ళకి ప్రోగ్రాము, అందుకనేసి అని ప్రాక్టీస్ అవుతున్నారు. కుక్కపిల్ల కుక్కపిల్ల అది బావు హలో హేరవ్ 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 హాయ్ 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 బాబాయ్ హలో క్యూటీ క్యూటీ క్యూటీ
మళ్ళీ కుక్క పిల్ల వచ్చింది అన్నమాట. చిన్నాడు అల్లెలు చెప్పమ్మా, అల్లెలు చెప్ప, చెప్తాడంట అల్లెలియా అల్లెలియా. ఇంకా మా వాడైతే వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ కూడా అయితే వెళ్ళిపోయాడు అన్నమాట. పడుకొని లేచాడు కదా, ఇంకా ఎవరైనా వచ్చి రమ్మంటే ఇక వెంటనే ఇక ఎటు ఒకటి వెళ్ళిపోతాడు ఆటలాడడానికి. ఇక కర్రీ వచ్చేసి కుకింగ్ ఏమో షూట్ చేయలేదు మామూలుగానే, ఎందుకంటే జస్ట్ రైస్ ఒకటే చేశాను అండి. ఇంకా కర్రీ అయితే మజ్జిగ ఉంది, పెరుగు ఉంది, పెరుగు మజ్జిగ చారు అయితే చేద్దామని అనుకుంటున్నాను. అందుకనేసని ఇంకేం ఉండలేదన్నమాట. ఈ చిన్నోడికి, మా చిన్నోడికి అయితే చలికాలంలో అసలు నిజంగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. కంట్రోల్ దేనికి కంట్రోల్ చేయలేకపోతున్నాం అంటే స్వెటర్స్ వేసుకోవట్లేదు అసలు. ఇదిగోండి ఇలాగ బన్యన్స్ ఇలా ఉన్నది కదా, ఇలాంటివి కూడా. ఈ క్యాప్ ఉంది కదా, క్యాప్ పెట్టినా కూడా అస్సలు పెట్టుకోవట్లేదు, క్యాప్ తీసేసి జస్ట్ ఇలా వేసుకుంటున్నాడు అంతే. ఒక 2 నిమిషాలు కన్నా ఎక్కువ ఉంచుకోడు అన్నమాట. అదే కాకుండా మామూలుగా స్వెటర్ లాంటివి ఏమన్నా వేద్దామన్నా కూడా అలా కూడా వేసుకోవట్లేదు. స్లీవ్లెస్ అలవాటు అయిపోయినాయి మా వాడికి బాగా. అదే అనమాట. ఇంకేంటంటే ఇంకా ఊరు వెళ్ళే ముందు ఉతికాను ఇవన్నీ కూడా, మడతేద్దాం అనుకున్నాను కానీ ఇక మర్చిపోయాను. ఈవినింగ్ అంతా హడావిడి హడావిడిగా ఉండి మడతేయకుండా అలా వదిలేసాను అనమాట. అందుకనేసని ఇవి ఇంకా ఇలా ఉండిపోయాయి ప్రస్తుతానికి. ఇంకా వచ్చేసాం కదా, ఇంకా అవి ఇవి తెచ్చుకున్నవి ఇవి అవి ఇవి కలిపేసి ఇక మడత అయితే వేసేస్తున్నాను. ఇవి మడతేసుకొని ఇంకా కొంచెం ఇల్లు అంతా చదురుకొని వీడియో ఎడిటింగ్ అంతా చేసుకొని, అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, కొన్ని క్లిప్స్ తీసాను అనమాట సరదాగా జ్ఞాపకంగా గుర్తుగా ఉంటుంది అనేసని అక్కడికి వెళ్ళినట్టు. ఇంకా అవి అయితే యాడ్ చేస్తాను ఇందులో చూడండి. చిన్నోడి కోసం ఇంకా కొత్త రెసిపీస్ చూపించమని కమెంట్ చేస్తున్నారు లాస్ట్ వీడియోస్లో, అంటే వాడి కోసం పెట్టిన కుకింగ్ వీడియోస్లో అనమాట. నెక్స్ట్ చేసే వీడియోస్లో అయితే యాడ్ చేసేస్తారు. అంటే స్పెషల్గా పెడితే ఏంటంటే ఓన్లీ మన బ్లాగ్స్ కోసం చూసే వాళ్ళు ఏంటంటే ఇలాగ చిన్నపిల్లలకి కుకింగ్ వీడియోస్ పెడితే చూడరు కదా, అందుకనేసని నేను సపరేట్గా పెడదాం అనుకున్నా కానీ వ్యూస్ ఏమీ సరిగా వస్తలేవు కదా అనేసని మామూలుగా చేసే వీడియోస్లో అంటే బ్లాగ్స్లోనే అవి కూడా యాడ్ చేసేద్దామని అనుకుంటున్నాను. కుకింగ్ వీడియోస్ చిన్నోడి కోసం చేసే వీడియోస్ అందులో అలా యాడ్ చేసేస్తాను చూడండి. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతే కనుక ఫాలో చేయండి. ఇంకా నేను పెట్టిన ఏంటంటే అది ఆయిల్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేశాను కదా, షార్ట్ వీడియోలో చాలామంది చూసి అడుగుతున్నారు కమెంట్ చేస్తున్నారు. సో మీకు అక్కడ నెంబర్ ఇచ్చాను కదా నేను, ఆ నెంబర్ ఏమైందంటే కొంచెం పైకి ఇవ్వాల్సింది, సబ్స్క్రైబ్ బటన్ మీదైతే వచ్చేసింది కదా, నిన్ననే చూశాను నేను. అది మళ్ళీ నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, అంటే కింద కమెంట్స్లో పిన్ చేస్తాను ఆ నెంబర్ని అయితే. అంటే బాగా యూజ్ అవుతుంది, నేను ప్రమోట్ చేయడం అని కాదు కానీ యూజ్ అవుతుంది అన్నమాట. చాలామందికి పడింది ఆయిల్ అనేది, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి
మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ రివ్యూస్ కూడా నేను కమ్యూనిటీలో పెట్టాను ఒకసారి, మీరు అది కూడా చెక్అవుట్ చేయండి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే. జెన్యున్గా రివ్యూస్ ఉంటాయి కాబట్టి ఆ రివ్యూస్ని బట్టి తీసుకుంటారు చాలామంది, దాన్ని బట్టి మీరు చూసుకొని తీసుకోండి. ఒకవేళ నెంబర్ సరిగా లేదు అంటే కనుక నేను నెంబర్ అయితే కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఆల్రెడీ ఇన్స్టాలో కూడా నేను సేమ్ రీల్ పోస్ట్ చేశాను కాబట్టి ఇన్స్టాలో చూసి చాలామంది కాల్స్ అవి మెసేజెస్ అవి చేస్తున్నారు, కాల్స్ కదా సారీ మెసేజ్ చేస్తున్నారు. నేను నెంబర్ ఇచ్చాను కదా డైరెక్ట్ వాళ్ళకే, మీరు ఫోన్ చేస్తే వాళ్ళే మీకు మీ హెయిర్ గ్రోత్ని బట్టి అంటే మీ హెయిర్ డ్యామేజ్ని బట్టి మీ హెయిర్ ఎలా ఉంది, మీరు ఎలాంటివి ప్యాక్ కానీ ఆయిల్ కానీ షాంపూ కానీ అన్నీ ఉంటాయన్నమాట వాళ్ళ హెర్బల్ ప్రోడక్ట్స్లో. దాన్ని బట్టి మీరు మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకొని అంటే వాళ్ళు చెప్తారనమాట, సజెస్ట్ చేస్తారు మీకు ఏది అవసరమో ఏంటి అనేసి అని, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? అది అబ్బాయి ఆల్రెడీ మన వీడియోలో చెప్పేది ఇందాక గంజి తీసి పెట్టుకున్నాను అనమాట తాగుదాం అనేసి అని. వాతావరణం చాలా అంటే చాలా చల్లగా ఉంది, అస్సలు ఎండలేదు ఈరోజు. వేడివేడిగా తీసుకున్నాను కానీ చల్లారిపోయింది, మర్చిపోయాను అక్కడ పెట్టేసి. తాగుదాము అనుకునేలోపు మా చిన్నోడు లేచాడు, లేచినప్పటికీ ఇంకా వాడితో సరిపోయింది అనమాట, ఇంతలో ఇది చల్లారిపోయింది. మీరు ఎవరైనా తాగుతారా గంజి కమెంట్ చేయండి, దాంట్లో కొంచెం అన్నం వచ్చిందనమాట. అది తినేస్తున్నాను. ఇది మన ఇవాళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. రేపటి వీడియోలో ఏంటంటే నేను కొన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నాను, అవి చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు ఎవరైనా కావాలనుకుంటే కనుక, అంటే వీడియోస్లో చాలా ఉంటాయి కాకపోతే నేను చేసే క్రాఫ్ట్స్ అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి అయితే నేను మాట్లాడుకుంటాను స్పీడ్ స్పీడ్గా, వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.